మాతృభాష అంటే ప్రతి ఒక్కరికి మమకారం అవసరం కోసం ఉపాధి కోసం దునియా మీదుండే ఎన్ని భాషలు నేర్చుకున్నా ఇంటికొస్తే ఇంట్లోన్నోళ్లతో మాతృభాషలనే మాట్లాడుతారు ఎవరైనా ఎక్కడైనా వాళ్ళ భాష గురించి ఏమన్నా అంటే ఊకోనే ఊకోరు అయినా ఇప్పుడు సడన్గా ఈ భాష గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే కర్ణాటకలా ఇప్పుడు ఈ భాష పంచాయితీ నడుస్తున్నది ఓ ఓ ఓ అన్నలు ఆగుండ్ర ఆగుండ్రీ అరరే మీద అన్న కథ సల్ల గు ఇటెందుకు వచ్చినవే అటే ఉండక మీద పడుతుంది జరాగు పోలీసులు పోలీసులున్న వీళ్ళు ఎందుకు ఇట్లా లొల్లి చేస్తున్నారు ఏంది రచ్చ అంటే వీళ్ళంతా కర్ణాటక రక్షణ వేదిక వాళ్ళు కర్ణాటక రాష్ట్రం మొత్తంలా వ్యాపార వాణిజ్య సంస్థల నేమ్ బోర్డుల్లో అరవై శాతం కన్నడ అక్షరాలే ఉండాలి అందరు అమలు చేయాల్సిందేనని గవర్నమెంట్ కొద్ది రోజుల కింద జీవో ఇస్తే దాన్ని కొందరు పాటిస్తలేరని వీళ్ళు ఇట్లా గొడవ చేస్తున్నారు వాస్తవానికి అయితే ఫిబ్రవరి వరకు ప్రభుత్వం టైం ఇచ్చింది అయితే డిసెంబర్ ముగిసే టైం వస్తున్నది ఎందుకు ఇంకా పట్టించుకుంటలేరు మొత్తం హిందీ బోర్డులే కనపడుతున్నాయని కర్ణాటక రక్షణ వేదిక వాళ్ళు బయటికి వచ్చి బోర్డులన్నీ వీకేసిండ్రు ఎయిర్పోర్టుల బోర్డులు షాపింగ్ మాల్లు దుకాణాలన్ని వాళ్ళ కంటి కనపడ్డ బోర్డులు మొత్తం తీసేసిండ్రు కొన్ని దిక్కుల్లా హిందీ పేరు కనపడకుండా ఇంకు చల్లిండ్రట కానీ కర్ణాటకలో భలే జగడం లేచింది ఫోన్